అలా ఇక తలుపు బొమ్మను తీసేస్తా అంటాడు ఒకడు, అర్థం పోసేస్తా అంటాడు ఒకడు, పైకప్పు తీసేస్తా అంటాడు. మరి ఒకసారి ఆలోచించండి లోపలికి ఎట్లా వెళ్ళాలి, కొట్టండి కొట్టండి రామగారికి ఇది కావాలి. ఈ కథలో పాయింట్ అదే, అంటే ఇల్లు కట్టక ముందు ఇల్లు కట్టాకనే సెలవు తీసి ఇల్లు కట్టాకనే ఫర్నిచర్ వేస్తారు. అబ్బా ఎవరైనా అర్థం పెట్టి పని తెచ్చావు తెలిస్తే ఎలా వెళ్తాం అనేది తెలియదు కాపీలో. ఇలాంటి వాడు కూడా ఉన్నాడు అంత ఇంట్లో. సో ఈ థింకింగ్ రావాలి, ఈ థింకింగ్ రావాలి. అసలు ఇంట్లోకి ఎట్లా వచ్చింది అర్థం, అలా సమస్య ఎలా వచ్చింది, ఈ థింకింగ్ రావాలి. ఇది తెలిస్తే తాళం కప్ప కంపెనీ వాళ్ళు తయారు చేస్తారు కదా, ఎలా తయారు చేస్తారు, విత్ కీ, వితౌట్ కీ ఎవరు తయారు చేయడు కదండి. సో దేర్ ఇస్ ఏ కీ ఫర్ ఎవ్రీ లాక్, ద సేమ్ వే దేర్ ఇస్ ఏ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లం. వెళ్ళి కొంటాం దేవుడు ఏదన్నా ఒక తయారు చేస్తే సమస్య సొల్యూషన్ తో కలిపి తయారు చేస్తాడు. అదేనా మనం పాస్వర్డ్ పెట్టుకుంటాం కదా సెల్లకి ల్యాప్టాప్ కి అలా పెట్టుకుంటాం కదా, దాన్ని అన్లాక్ చేస్తుంది శివ. అలాగే ప్రతి సమస్యకి ఒక పాస్వర్డ్ ఉంది, ఆ పాస్వర్డ్ ఏంటో కొనుక్కోవాలి. దట్ పాస్వర్డ్ ఇస్ గాడ్స్ వర్డ్, దట్ గాడ్స్ వర్డ్ ఇస్ భగవద్గీత. అదేనా, దిస్ ఇస్ ద పాస్వర్డ్ ఫర్ ఆల్ ప్రాబ్లమ్స్, అన్లాక్ ద ఆల్ ప్రాబ్లమ్స్. అందుకే గీత చదవాలి. నేను ఇంగ్లీష్ తెలుగులో మాట చెప్తుంటాను, ఏమని ప్లీజ్ రీడ్ గీత బిఫోర్ బెట్ మై తాత. గీత ఓన్లీ కెన్ చేంజ్ అవర్ అదర్వైజ్ లైఫ్ బెట్ మై రోక. వాట్ యు వాంట్, యు వాంట్ గీత రోక, గీత.